ప్రాసనంలాగా కాకుండా వన్ డేలో ఇంకా చెప్పాలంటే తర్వాత ఒక రోజు తర్వాత మార్నింగ్ టైంలో ఒక వన్ అవర్ వన్ డే తర్వాత ఇంకొక వన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయినటువంటి ఒక పరిస్థితి కూడా చూసాం. పెద్ద హడావడి ఏం జరగకుండానే యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోయింది. కాబట్టి పాలకుడు మారితే ఎట్లా ఉంటుందంటానికి ఒక నిదర్శనంగా కనపడతా ఉంది. ఈ అంశాలతో పాటు ఇతర అంశాల మీద మాట్లాడదాం. గౌత్ శిరీష్ గారు మాతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, విజయ్ కుమార్ గారు జనసేన ఎమ్మెల్యే ఉన్నారు, అట్లనే శ్రీరామ్ గారు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు. ముందుగా శిరీష్ గారితో మాట్లాడదాం. శిరీష్ గారు, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత బహుశా ఫస్ట్ టైం ఈ పెన్షన్ల పంపిణీ ఈ కార్యక్రమం చూసాం. గతంలో పెన్షన్ల పంపిణీ అనగానే ఏదోదో పెద్ద ఒక రాజకీయ కార్యక్రమం లాగా సాగి ఒక 5-6 రోజుల పాటు దాని మీదనే పెద్ద చర్చ కూడా జరుగుతూ ఉండేది. బట్ చాలా ప్రశాంతంగానూ చాలా సిస్టమేటిక్గా జరిగిపోయినట్టుగా ఉంది. వాలంటీర్ల వ్యవస్థ ఏమీ లేవు, కేవలం సచివాలయ ఉద్యోగుల ద్వారా జరిగినట్టుగా ఉంది. ఎట్లా జనంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి వాతావరణం ఉంది అంటే గతానికి ఇప్పటికీ ఒక భిన్నమైన వాతావరణం లాగా? విజయ్ గారు, మీకు సోదరులిద్దరికి TV5 ప్రేక్షకులకి నా శుభాకాంక్షలు అండి. హడావిడి లేకుండా ప్రజాప్రతినిధులు అందరం, అంటే ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అనే కాదు, తెలుగుదేశంలోని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలోని జనాల దగ్గరికి వెళ్ళి, ఎటువంటి హడావిడి లేదండి. ఆ రోజు మార్నింగ్ 5:30-6 స్టార్ట్ అయింది, 7 నుంచి అందరం రోడ్ల మీద ఉన్నాము. ప్రతి దగ్గర కూడా ముందో 7,000 అందుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక సంతోషం, అంటే నిజంగా 7,000 వస్తుందా లేకపోతే గత ప్రభుత్వం లాగా ఏమన్నా ఇన్స్టాల్మెంట్స్ పెడతారని ఎక్కడో ఒక చిన్న అనుమానం ఉండుండేది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు విజయ్ గారు, 7,000 రూపాయలు ఇవ్వడం అన్నది నిజంగా అది ఎవరికి సాధ్యం కాదు, ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తప్పితే. అలాంటి మేము వెళ్ళి ఇస్తున్నప్పుడు కొంతమంది సంతోషంతో మాట్లాడారు. అంతకన్నా ఇంకా ఒక బెస్ట్ ఫీలింగ్ ఏంటంటే కొంతమంది వృద్ధులు మాట్లాడలేక కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంతే. అంటే ఒక 7,000 రూపాయలు ఇప్పటి వరకు 1,000, 2,000, ఆ 2,500తోని ఇళ్లలో ఉండే వృద్ధులకి 7,000 రూపాయలు చేతిలో పెట్టడం అన్నది నిజంగా, అంటే ఆ రోజు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో తెలియదు కానీ మేమైతే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు మేనేజ్మెంట్ లాంగ్వేజ్ లో. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రామ్ పెట్టడం ఒక ఎత్తు అయితే దానిలో అందరినీ పార్టిసిపేట్ చేయమన్నాం. ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో పండగ మా ఇంట్లో మేము వెళ్తున్నాం అన్నట్టు మేమందరం కూడా వెళ్ళడం ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. రెండోది, ఎక్కడ ఓవర్ యాక్షన్స్ లేవు. ఒకసారి మీరు గమనిస్తే గతంలో సాయంత్రం పెళ్ళుండగా ఉదయం ఎక్కడికో వెళ్ళి పెన్షన్ ఇచ్చిన వాలంటీర్ అని పెళ్లి దుస్తుల్లో వాలంటీర్లు, లేకపోతే ఇంట్లోని ఎవరో అశుభం జరిగినా ఆ రోజు కావాలని డ్యూటీకి వెళ్ళిచ్చిన వాలంటీర్లు అని చాలా ఓవర్ యాక్షన్ సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేవి ఎక్కడా లేదు గమనించండి. ఒక స్వయాన ముఖ్యమంత్రి 6.5 గంటలకి ఆయన ఇంటి సమీపంలో ఉన్న ఒక గ్రామంలోని ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి ఇవ్వడం అన్నది నిజంగా, అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అన్న దానికి ఒక ఓపెనింగ్ కార్యక్రమం. మేము చంద్రబాబు నాయుడు గారు చేసిన పెన్షన్ కార్యక్రమం, మీరు అన్నట్టు వాలంటీర్లు లేకపోతే జరగదు, వాలంటీర్లలో లేకపోవడం వల్ల గత ఎన్నికల్లోని 2 ముగ్గురు ఒక కొంతమంది వృద్ధులు మృత్యు వాత పడ్డారు ఎండల్లోనని చెప్పి అబద్ధాలతో వాగిన అప్పటి వైసీపీ పార్టీకి ఈరోజు సమాధానం నోటుతో కాదు చేతలతో చూపించారు చంద్రబాబు నాయుడు గారు అని స్కీమ్. ఎక్కడ ఎటువంటి హడావులు లేవు, ఎక్కడ ఎటువంటి గొడవలు లేవు, చాలా ప్రశాంతంగా ఒక మంచి పనిని పేదలకి మన చేత్తో మొదటిసారి 7,000 రూపాయలు ఇస్తామా లేదా అని ఎక్కడో డౌట్ ఉండేది. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు కాచుకొని కూర్చున్నారు విజయ్ గారు, 7,000లో ఏదో ఒక స్కామ్ చేస్తారు లేకపోతే ఎక్కడో ఆపుతారు అందామని. వాళ్ళకు కూడా మేము ఇస్తుంటే వాళ్ళకి కొంతమంది ఆశ్చర్యంగా తీసుకున్నారు వైసీపీ వాళ్ళు, కొంతమంది ఏమో మీరు మాలాగా తీయలేరు, మేము మిమ్మల్ని ఎంతమంది మీ తాలూకా పెన్షన్లు తీసేశాము, మీరు మమ్మల్ని మీ అధికారానికి వచ్చినా మీరు మాకేం చెయ్యలేదని ఒక విధంగా గర్వంగా కూడా అహంకారంతో తీసుకున్నారు. వాళ్ళు ఎలా తీసుకున్నా గానీ ఇది టీడీపీ ప్రభుత్వం, ఎవరికైనా చెప్పింది చేసే ప్రభుత్వం. ఒకసారి 1,000 రూపాయలు పెంచానన్న ముఖ్యమంత్రి గారు 1,000 రూపాయలు పెంచడమే కాదు, గతం ఏ నెలలో అయితే ఆయన ఆ మాట ప్రామిస్ ఇచ్చారో ఆ ఏప్రిల్ నుంచి కూడా 3,000 ఒక్క రోజులో 828 కోట్లు విజయ్ గారు సోమవారం ఇచ్చాం. అంటే ఆదివారం బ్యాంకులు ఉండవు కానీ ఒక చిత్తశుద్ధి ప్రజలకి చెయ్యాలి. అంటే ఎందుకు అంటున్నానంటే అండి, ఇన్నిసార్లు ఎలా అయినా ప్రజలకి ఎగ్గొట్టాలి, కొంచెం డబ్బులు తగ్గించుకోవాలి అని చూసే ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చూశారు. ఏదో ఒక కారణాలు చెప్పి
అవి రాలేదు ఇవి రాలేదు కరోనా వచ్చింది లేకపోతే ఇంకా బిల్స్ రిలీజ్ అవ్వలేదు అని చెప్పి అబద్ధాలతో కాలం గడిపిన ప్రభుత్వాన్ని చూసిన ప్రజలకి మొదటి రోజే 1వ తారీఖునే దాదాపు 95% మందికి అంటే సర్వర్ బాగా సివియర్ గా ఉండడం వల్ల అక్కడక్కడ హ్యాక్ అయ్యి ఇబ్బంది పెట్టింది తప్పితే 98% మందికి మొదటి రోజే పిచ్చి పిచ్చి కారణాలు ఏవి చెప్పుకున్న ప్రతి ఒక్కరికి అందించామన్న తృప్తి ఈ రోజు ఆ ఆఫీసర్లకి ఉంది. అందించిన మాకు కూడా అందులో భాగస్వామ్యం కల్పించి మాకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సురేష్ గారు, శ్రీరామ్ గారు, సహజంగానే పాలన ప్రభుత్వం మారింది, క్లియర్ గా కనపడుతుంది అంటే విజిబుల్ గవర్నెన్స్ అంటాం జనరల్ గా. శ్రీరామ్ గారు, విజిబుల్ గా ఉండాలి గవర్నెన్స్ అనేటువంటి ఒక మాట మనం చెప్తూ ఉంటాం, ఎందుకంటే ప్రజలకి ఒక భరోసా కలగాలి. మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా ఎంపీ ఉన్నారు, లేదా మా మంత్రి ఉన్నారు, మా ముఖ్యమంత్రి ఉన్నారు, మా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, లేదా ఏదో ఒకటి మేము వెళ్ళి చెప్పుకోవచ్చు. సరే, అది ఎంతవరకు అవుతుంది ఏంటి అనే చర్చ తర్వాత వస్తూ ఉంటుంది. ఆ అవకాశం అనేది 5 ఏళ్లలో మిస్ అయింది. బట్ ఈ కొద్ది రోజుల్లోనే 2-3 వారాల్లోనే ఒక అటువంటి వాతావరణం అయితే కనపడతా ఉంది శ్రీరామ్ గారు. కొంతమేర చాలా మార్పు కనబడుతోంది. అయితే నేను కూడా ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అనుకున్నా, నేను కూడా ఉప ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అనుకున్నాను, కానీ నేను కలవలేకపోయాను. మరి దానికి ఎవరు అపాయింట్మెంట్లు ఇస్తారో ఏమిటో అది మనకు అన్ని తెలియదు. మా సోదరి గాని సోదరుడు గాని ఏమైనా ఇప్పిస్తే నేను కూడా కలుస్తా. అయితే ఏంటంటే ఎందుకు చెప్పి ఈ మాట ఎందుకు చెప్తానంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కారణాల్లో ఆయన చుట్టుపక్కల ఉన్న కోటరీ ఒకటి కారణం అనేది అప్పట్లో అనేక పేపర్లు రాసినాయి. సో మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదు. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఉన్నారు, అధికారం అనేది ఒక బాధ్యత. ఎంతో బాధ్యతతోటి నా మీద ఈ రోజు ప్రజలు పెట్టారు, గతంలో కన్నా కూడా నా మీద డబుల్ కి డబుల్ బాధ్యతలు ఉన్నాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లియర్ గా ఉన్నారు. ఆయనతో పాటు ఉన్న వ్యవస్థ కూడా అంతే క్లియర్ గా ఉంటే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా చేస్తున్నారు. ఆయన ప్రతిదీ కూడా రోడ్డు మీద కూర్చుని మరీ వచ్చిన వాళ్ళని కలుస్తున్నారు. అట్లా ఆయనతో పాటు ఉన్న వ్యవస్థ కూడా అంతే చక్కగా పనిచేస్తే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా ఇది ఈ ఎమ్మెల్యే అనేది బాధ్యత, ఇదేదో ఒక పెద్ద అధికారం, నేనేదో ఒక అందలం ఎక్కిపోయినట్టు అని కాకుండా చక్కగా ప్రజలకి సేవకులుగా మేము ఉన్నాము అనేది గుర్తుపెట్టుకుని పనిచేస్తే కనుక ఉప ముఖ్యమంత్రి గారికి అంతే పేరు వస్తుంది, ముఖ్యమంత్రి గారికి అంతే పేరు వస్తుంది. సో ఇందాక మీరు చెప్పారు, మనం కూడా గతంలో అనేది నేను ఫస్ట్ చెప్పాను, జవహర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ పెన్షన్ల విషయంలో ముసలి వాళ్ళందరినీ కూడా సచివాలయాన్ని దగ్గర తీసుకొచ్చారో ఇమ్మీడియట్ గా ఈయన తీసి అవతలు పడేయండి అని చెప్పాను. నేను ఇదే మాట వాడా, ఈయన తీసి అవతలు పడేయండి, ఈయన చేత కాదు, ఎలక్షన్ కమిషన్ ఈయన ఎందుకు చూస్తూ ఊరుకుంటుందని ఆ రోజు క్వశ్చన్ చేయడం జరిగింది. చూసారా ఇప్పుడు ఎంత చక్కగా అదే సచివాలయ ఉద్యోగస్తులు ఎంత ఫాస్ట్ గా చేశారు. అంటే చిత్తశుద్ధి, చిత్తశుద్ధి అనేది ఉంటే ఏ పనైనా సాధించవచ్చు అని నిరూపించారు ఈ రోజు ప్రభుత్వం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదో గంతంలో ఏదో వీళ్ళు ఎవరు లేకపోతే వాలంటీర్లు లేకపోతే అసలు ఏదో మొత్తం పరిపాలనతో స్తంభించిపోతున్నట్టు మాట్లాడారు. ఇప్పుడు వాలంటీర్లు ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మొత్తం వ్యవస్థ అంతా చక్కగా జరుగుతుంది. అందువల్ల ఏది అవసరమైన వ్యవస్థ, ఏది అనవసరమైన వ్యవస్థ అనేది నిర్ణయించుకోవాల్సిన ప్రాధాన్యత కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఉంది. అనవసరమైన వ్యవస్థలు కొనసాగించాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళు ఇంకో రకంగా ఉపయోగించవచ్చు, వాళ్ళు ఇంకో జాబుల్లోకి వెళ్తారు. ఎందుకంటే ఇవాళ గతంలో ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకి ప్రజలకి అసలు సంబంధాలనే తెగిపోయినాయి. ఈ రోజు మళ్ళీ ఆ సంబంధాలు పునరుద్ధరించబడ్డాయి. ప్రజాస్వామ్యంలో సేవ చేస్తామని వచ్చిన వాళ్ళకి వాళ్ళు సేవ చేసే అవకాశాన్ని ఈ వాలంటీర్ వ్యవస్థ పోగొట్టింది. ఇప్పుడు ఆ అవకాశాన్ని ఈ మళ్ళీ ఈ వ్యవస్థ ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థను పెట్టారో వీళ్ళు మళ్ళీ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అందువల్ల సేవ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేలతో సేవ చేయనివ్వండి, అలాగే సర్పంచ్ దగ్గర నుంచి మిగతా వాళ్ళు ఎవరైతే సేవ చేయడానికి వచ్చారో వాళ్ళందరినీ సేవ చేయనివ్వండి. ఎవరైతే దీన్ని అధికారంగా భావిస్తారో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మళ్ళీ ప్రజలు మళ్ళీ చాలా ఆవేశపడిపోతారు. ఎందుకంటే గతంలో ఈ వ్యవస్థ ఉంది, మా ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ మారిపోగానే వీళ్ళందరూ అధికారం తలకెక్కి వీళ్ళు ఇవాళ రా రేపురా అని మమ్మల్ని తిప్పించుకుంటున్నారు అనేది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే ముఖ్యమంత్రి గారు ఏదైతే అనుకుంటున్నారో, ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే అనుకుంటున్నారో ఆ లక్ష్యాలు నెరవేరుతాయి. దానికి వీళ్ళందరూ కూడా సారథులుగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు చక్కగా జరిగింది, మొన్న విజయవంతంగా చేశారు పెన్షన్ విధానాన్ని, అది చాలా మంచి పేరుని ఈ ప్రభుత్వానికి తీసుకొచ్చింది. ఇదే విధానాన్ని కొనసాగించాలి.
అలాగే రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ప్రస్తావించడానికి ఏదో ఒక వ్యవస్థను పెట్టాలి. కేవలం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అనుకుంటా కాకుండా ఒక సపరేట్ ఒక వ్యవస్థని, ప్రజా సమస్యల కోసం ఒక సపరేట్ వ్యవస్థని, ఇప్పుడు ఇప్పుడు లోకేష్ గారు ఏదో నేను వాళ్ళ 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 కాన్స్టిట్యూన్సీలో నేను ప్రజల్ని కలుస్తానని చెప్పి ఏదో ఒక టైం పెట్టుకున్నారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా సమస్యల కోసం అని చెప్పి ఒక సపరేట్ వ్యవస్థను కనుక ఏదైనా ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చిన సమస్యల్ని వీళ్ళు పరిష్కరించవచ్చు. లేదంటే ప్రజల్ని కలవడం కోసం వీళ్ళ సమయం అంతా అయిపోయినా కూడా పెద్ద మనం ఆశ్చర్యపోకాలి. అందుకని దీనికి ఒక ప్రజా సమస్యల మీద ఒక సపరేట్ వ్యవస్థను పెడితే అక్కడ వచ్చిన వాటన్నింటినీ కూడా ఈ ఎమ్మెల్యేలు కానీ మిగతా వాళ్ళు కానీ పరిష్కరిస్తే అద్భుతంగా పరిపాలన జరుగుతుంది. సో ఆ దృష్టిగా కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతీది ముఖ్యమంత్రి గారు చేయలేరు, ప్రతీది ఉప ముఖ్యమంత్రి గారు చేయలేరు, వాళ్ళ మీద అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు అన్ని మనం కూడా కొన్ని సమస్యలు ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటాం కాబట్టి నిన్న మూర్తి గారు షోలో కొన్ని సమస్యలు ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అని నిన్న మూర్తి గారు కొన్ని సమస్యలు ప్రస్తావించడం జరిగింది. అట్లా కొన్ని సమస్యలు గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగినాయి, వాటిని మనం అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉంటే వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెడితే కనుక బాగుంటుంది. ఎందుకంటే ఈ విశాఖపట్నానికి సంబంధించి నేను విశాఖపట్నంలో ఉన్నాను కాబట్టి విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని నుంచి దానికి గతంలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిలో నుంచి ఒక 500 ఎకరాలని పక్కకి తీసేసి ఈ ప్రభుత్వం వేరే కార్యక్రమానికి వాడతామని చెప్పడం జరిగింది. సో అది వాటి పరిస్థితి ఏంటో తెలియాలి. ఇప్పుడు 500 ఎకరాల పరిస్థితి ఏంటి, అవి ఎవరాధీనంలో ఉన్నాయి, ఎందుకంటే చాలా చాలా దూరదృష్టితోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన భూముల్ని పక్కకి తీసేయడం జరిగింది. ఇప్పుడు 500 ఎకరాలని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ కి మళ్ళీ జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. 500 ఎకరాలు చిన్న విషయం కాదు. అలాగే విశాఖపట్నం దశబల్ల భూములు కానీ ఇంకా ప్రతి చోట కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. వాటన్నింటి మీద కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే కనుక ఖచ్చితంగా దృష్టి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే స్వామీజీలకి కొన్ని అనవసరమైన భూములు కొన్ని స్వామీజీలకు ఇచ్చారు, కమర్షియల్ అవసరాలకి వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు, వాటిని కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమస్యలు ప్రతి చోట ఉన్నాయి కాబట్టి దీనికి ఒక సపరేట్ వ్యవస్థను పెడితే కనుక అద్భుతంగా నడుస్తుంది అనేది నా ఉద్దేశం. యా శ్రీరామ్ గారు, మీరు ప్రస్తావించినట్టుగా ప్రభుత్వ స్థలాలని అటు ఇటు చేసి ప్రైవేట్గా పార్టీ కార్యాలయాలకి కట్టబెట్టారనే అంశం మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల ఓ చోట అయితే దాన్ని కోలుగొట్టారు, అది అక్రమ నిర్మాణం అని చెప్పి మిగతా చోట నోటీస్ ఇచ్చారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో కూడా కొన్ని ఉన్నాయి. అదొక అంశం అయితే ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా ఇండివిజువల్స్ ఇష్యూలు వస్తూ ఉన్నాయి. ఇండివిజువల్స్ వచ్చి మా స్థలం ఆక్రమించుకొని వైసీపీ నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు సార్ అంటే అక్కడికి వెళ్ళి, ఇప్పుడు నిన్న కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఒక ప్రయత్నం చేశారు, తిరువురులో వెళ్తే అక్కడ వేరే వాళ్ళు కట్టుకున్నారంటే ఆయన జేసీబీ తీసుకెళ్ళి వాటిని తొలగించే క్రమం జరిగింది. ఒక ఇష్యూ కూడా జరిగింది అక్కడ. ఇట్లా ఇండివిజువల్స్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలనేది కూడా పెద్ద ఇష్యూ ఉన్నాయి. కొన్ని వందలు ఉండొచ్చు, మీరన్నట్టుగా దశబల్లా భూములు లేదంటే ఇట్లాంటి కొటేషన్వి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు, అదొక అంశము. సామాన్యుడి దాకా ఉన్న ఇష్యూస్ వీటన్నిటి విషయంలో మీరు అన్నట్టుగా కేసు బై కేసు వెళ్ళాల్సి వస్తున్నాము. సురేష్ గారు, బహుశా ఇటువంటి పరిస్థితి మీ నియోజకవర్గంలో కూడా ఉండొచ్చు, ఎందుకంటే పాలసీల పరంగా కొన్ని ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు ఇసుక ఎట్లా చేయాలి, ఇసుక పాలసీ ఎట్లా తీసుకురా, నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేశారు విధి విధానాలు తయారు చేయమని చెప్పి. ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా ఎలక్షన్కి ముందు నుంచి ఆగిపోయింది, ఇసుక ప్రాబ్లం ఉంది కొంచెం, దాన్ని ఎట్లా సెట్ చేయాలి, లిక్కర్ పాలసీ ఏం చేస్తారనేది అదొక డెసిషన్, పాత సిస్టమ్ వస్తుందా ఏంటి అదో చూడాలి. ఇప్పుడు నేనట్టుగా ఇండివిజువల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సురేష్ గారు, విజయ్ గారు, ఇండివిజువల్ ఇష్యూస్ మీరు అన్నట్టు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ వాలంటీర్ సిస్టమ్ ని కొనసాగిస్తారా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. అంటే వాలంటీర్లు ఎంత ఇబ్బంది పెట్టారు, సిస్టమ్ ఉంటుందా, లేకపోతే సిస్టమ్ ఉంచుతూ ఆ వాలంటీర్ ప్లేసుల్లో ఉన్న వ్యక్తులను మారుస్తారా, సిస్టమ్ నే తీసేస్తారని. అలాగే ఇందాక రెవెన్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు సోదరులు శ్రీరామ్ గారు చాలా అంటే ఇంకా దాని మీద దృష్టి పెడుతుంటే ఏంటి ఇంత ఆక్రమణలు జరిగాయి అనేటట్టు. అంటే నేను ఒక్క నా పలాస పరిధిలోనే చెప్తున్నాను, మరి ఇంకా రాష్ట్రం అంతటా ఎంత జరిగాయో తెలియట్లేదు. ఏకంగా పార్టీ ఆఫీసుల పేరుతో కనీసం పర్మిషన్స్ లేకుండా ఇవాళ పార్టీ ఆఫీసుల్ని పూల కొట్టేస్తున్నారు అని ఏడుస్తున్నారు కదా, అరుస్తున్నారు కదా. పర్మిషన్లు ఉంటే తీసుకొని మీడియా ముందుకు రండి అయ్యా. ఇదిగో మా పార్టీ ఆఫీస్ కి గవర్నమెంట్ ముందు, గవర్నమెంట్ నుంచి 99 సంవత్సరాలకి లీజ్ తీసుకున్నాం లేదా దానికి అన్ని పర్మిషన్ కట్టా ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని మీరు మీడియా ముందు కూర్చుంటే ఇంత అరవాల్సిన పని లేదు కదా, ప్రజలకు అర్థమవుతుంది కదా. మీ పార్టీ ఆఫీసులకి పర్మిషన్స్ ఉంటే పగలు కొడుతున్నారా, పర్మిషన్స్ లేకుండా పగలు కొడుతున్నారా. అవి చేయకుండా ఇంకా గత 5 సంవత్సరాల లాగే మీడియా ముందుకు వచ్చి అదే అబద్ధాలతో ముందుకెళ్తున్నారు. అలాగే పలాస చుట్టుపక్కల
ఎంత గవర్నమెంట్ భూముల్ని ఇవ్వాలా, ఆ రోజు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే కొంతమంది ఎమ్మార్వల చేత అధికారుల చేత ఇవాళ వాటిని ఎలా రాయించుకున్నారో, వాటిని వెనక్కి ఎలా తీసుకెళ్లాలో ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో మీతో కూడా చాలా సార్లు మాట్లాడాను, పలాసలోని కొండల్ని పూర్తిగా మింగేశారు. ఎగ్జాంపుల్ కి నల్లబొడ్లూరు కొండ అనే ఒక మందసాల ఉన్న కొండని ఎందుకు తవ్వుతున్నారని అడిగితే మాకు తెలియదని ఇక్కడ రెవెన్యూ సంస్థ ఆన్సర్ చెప్తే మాకు సంబంధం లేదు, మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళండి లేకపోతే మైనింగ్ అని. వాళ్ళకి ఆర్టీఏ అప్లై చేసిన కనీసం సమాధానం ఇవ్వకపోతే ఆ రోజు పాపం ఒక రెండు నెలలు మా శ్రీకాకుళంలో కాస్త సిన్సియర్ గా వికాస్ మర్మట్ గారు అని ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ పనిచేశారు, రెండే నెలలు ఆయన తీసేశారులేండి. ఆయనకి ఆర్టీఏ అప్లై చేస్తే 15 రోజుల్లో సమాధానం వచ్చింది. ఆ కొండని కొట్టడానికి గానీ ఆ కొండని తీయడానికి కానీ ఎవరికి పర్మిషన్స్ లేదు, లోకల్ తాలూకా రిలేటెడ్ డిపార్ట్మెంట్ కి మీరు కంప్లైంట్ చేయండి అని. ఆ కొండ ఈ రోజు కొండ లేదు, గుట్ట లేదు, కంప్లీట్ గా ఇదైపోయింది. ఈ రోజుకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా కొండ మీద కనీసం మీరు గవర్నమెంట్ మాదే వచ్చింది కానీ ఇంకా కొంతమంది అధికారులు మారట్లా ఆ కొండ మీద యాక్షన్ తీసుకోండి. ఆ కొండ పగలు కొట్టకూడదు అని ఆర్టీ యాక్ట్ తాలూకా ఇది నా దగ్గర ఉంది, పేపర్ ఉంది. ఆ కొండను పూర్తిగా పగలు కొట్టారని అంటే ఇంకా జనాల్లో కదలిక లేదు. సో చంద్రబాబు నాయుడు గారు వీటి మీద దృష్టి పెట్టాలి. మన అధికారంలోకి వచ్చామంటే నేనేం సలహా ఇవ్వట్లేదు, చాలా జూనియర్ నండి. అధికారంలోకి వచ్చేసాం కదా, ప్రజలకి మంచి చేసేస్తాం కదా అంటే కూడా సరిపోదు. గతంలో చేసినటువంటి కక్ష సాధింపు చర్యలు కాదు కాదు సిరీష్ గారు, అదేదో మామూలుగా చెప్తారు కదా సాక్ష్యం ఉండాలి, పోలీసులు ఏదైనా సరే సాక్ష్యం ఉండాలి కదా అన్నట్టుగా కొండని కొట్టేశారంటున్నారు కదమ్మా, కొండ చూపించండి అని అడుగుతారు, మీరేమో కొండ చూపించలేరు, కొండ లేదు కదండి, లేని కొండ నెట్ట కొట్టేశారు అంటారు బహుశా అధికారి. గూగుల్ మ్యాప్స్ లో ఉంది సార్, అలాగే గత దపదపాలుగా దాన్ని పగలగొడుతున్నప్పుడు దాని దగ్గర బహుశా ఒక 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని అడుగుకున్నారని అది కూడా మాట్లాడుకున్నట్టు గుర్తున్నారు. బ్యాక్ అయిందండి, ఆ తర్వాత కూడా అలా పగలగొడుతూనే ఉన్నారు. ఏ కంపెనీ తాలూకు టిప్పర్లు వాడారో ఆ కంపెనీ తాలూకుని కూడా చూపిస్తున్నాం. ఇంకా ఏం సాక్ష్యాలు కావాలండి యాక్షన్ తీసుకోవడానికి? ప్రజలు ఈ రోజు గతంలో జరిగిన తప్పుల్ని కూడా వాళ్ళ ముందు పెట్టాలని కోరుకుంటున్నారు విజయ్ గారు. కక్ష సాధింపు చర్యలు కావవి అంటే తప్పు చేసిన వాడు అధికారంలో ఉండగా కొండలు గుట్టలు నదులు మింగేసి తర్వాత ఓడిపోతే 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటే అయిపోయిందా? రేపుదే మళ్ళీ ఇంకొకటి వస్తాడు అలాగే చేస్తాడు అంటే ఈరోజు ప్రజల బాధ్యత వహించడానికి అధికారంలోకి వచ్చి పదవిలోకి వచ్చిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, వారు ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో వాళ్ళు ఇలాంటి పనులు చేసి ప్రజల ముందుకు తీసుకురావాలి కదా. ఇంకొకసారి వాడు మళ్ళీ రాజకీయ క్షేత్రంలోకి రాకుండా చేయాలంటే వాళ్ళు చేసిన తప్పులు ప్రజలకు ముందు వివరించాలి. మనం అది వదిలేసి గెలిచేసాం కదా, మనం పెన్షన్లు ఇద్దాం అవిద్దాం అని అనుకుంటే గత పాలకులు చేసిన తప్పులు ప్రజల ముందుకు రావు. వీళ్ళని ఆదర్శంగా చూసుకొని మన అధికారంలో ఉండగా తప్పులు చేసినా ఏమీ అవ్వదు. ఓడిపోయాక జనాలు ఊరుకుంటారు, ఆస్తులతో 5 సంవత్సరాలు ఖాళీగా ఉండి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా వచ్చేద్దామని. దీంతోనే ఈరోజు వైసీపీ నాయకులు చాలా మంది ఉన్నారు. ఎవడైనా ఓడినందుకు ఈరోజు కనీసం మేము ఈ తప్పులు చేసామని ఎవరైనా ఒప్పుకుంటున్నారా? అందరూ సగం మంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతే మా పలాస మాజీ మంత్రి గారైన అప్పలరాజు గారు లాంటి వాళ్ళు ఇంకా కూర్చొని దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఇలాగ దాడులు చేయడం సరికాదు, ఇది సభ్యత కాదు అని మాట్లాడుతున్నాడు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఈ రోజు అందరు రీల్స్ రూపంలో రిలీజ్ చేస్తున్నారు. ఎవడు మాట్లాడినా తెలుగుదేశంలో ఎవడు రోడ్డు మీదకి వచ్చినా జుత్తు పట్టి లంకలు వాయించేసి వదిలేయండి, నేను ఈ మధ్య ఇద్దరికి అలాగే చేశానని సిగ్గు లేకుండా మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు ఒక్కొక్క ట్రోల్ అవుతున్నా. మళ్ళీ ఈ రోజు శ్రీరామ సూత్రం చెప్తున్నారు, అలాంటి వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళ ముందు ప్రజల ముందు నిజపెడితే ఒక అప్పల రాజే కాదు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి అసెంబ్లీ లాంటి పవిత్ర దేవాలయంలోని ఆడవాళ్ళ గురించి తొడలు కొట్టడం గురించి మాట్లాడిన వాళ్ళ మాటలు మళ్ళీ రిపీట్ చేయాలి? ఇలా కాదు అసెంబ్లీ జరిగేది, ఇలా కాదు ఒక ఎమ్మెల్యే అంటే. వాళ్ళు చేసిన తప్పుల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాట్ ఎవర్ తప్పులు బయటకు తీయండి. సాక్ష్యాలతో ఉన్నాయి కాబట్టి అంతేగాని వాళ్ళ మీద నిందారోపణలు చేయమని చెప్పట్లా. నాట్ ఓన్లీ అప్పలరాజు, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హియర్. వాళ్ళు చేసిన భూ ఆక్రమణలు కానీ వాళ్ళు చేసిన అరాచకాలు కానీ వాళ్ళు ఎంత మందిని టీడీపీ పేరుతో ఉద్యోగాలు తీసి వాళ్ళ ఇళ్లలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుందాకా తీసుకొచ్చిన వివరాలు కానీ మళ్ళీ ప్రజల ముందు పెడితే ఇలాంటి వాళ్ళు మళ్ళీ ప్రజాక్షేత్రంలో రాకుండా జాగ్రత్త పడతారు. విజయ్ కుమార్ గారు, జనసేన ఎమ్మెల్యేగా వెళ్తున్నారు జనంలోకి, ఫస్ట్ టైం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో యాక్టివిటీ ఉంది, అది కాకుండా కూడా మీరు మామూలుగా కూడా వెళ్తున్నారు, బట్ ఇందాక మీకు లేట్గా చేయనారు, ఒక విజిబిలిటీ అంటే ఒక ప్రభుత్వము
విజిబుల్గా ఉంటే ఎలా ఉంటుందంటానికి కొన్ని నిదర్శనంగా కనపడతా ఉంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అంటే ప్రజలు ఎమ్మెల్యే ఉన్నాడు, మనకి ఎంపీ ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఉన్నారు, సీఎం ఉన్నారు, మనం ఏమైనా చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, సమస్యల పరిష్కారం కోసం వాళ్ళని అడగవచ్చు, లేదంటే మంత్రులు ఎక్కడికక్కడ స్వతంత్రంగా పనిచేసేటువంటి ఒక వ్యవస్థ కూడా కనపడతా ఉంది. విజయనారాయణ గారు, మీకు అలాగే మా మిత్రులకి, టీవీ ఫైవ్ వీక్షలకి అందరూ కూడా నమస్కారం అండి. అదే 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కనపడింది ఈరోజు ప్రజలకి. ఇది ప్రజలు దగ్గర నుంచి వస్తున్న వాళ్ళ రియాక్షన్. అంటే ఇంతకుముందు ఒక ఎమ్మెల్యేని ఎవరినన్నా మాట్లాడినా ఆయన నా చేతులు లేదని లేదనే పరిస్థితిలో ఉండేవాళ్ళు. కొంతమంది ఏమో అత్యుత్సాహంగా చేసేస్తామని చెప్పడం, 5 సంవత్సరాల్లో కూడా ఏమి చేసిన పాపం లేదు, కనీసం అంటే కనీసం. అలాగే అధికారులు మాకే మా చేతుల్లో ఏం లేదనే ఫీలింగ్లో ఉండేవాళ్ళు. ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఏమి కనపడేవాళ్ళే కాదు. ఇది లాస్ట్ 5 సంవత్సరాలు ఒక పరిస్థితి, అంటే 19 నుంచి 24 వరకు మొట్టమొదటిసారిగా ఈ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము పెన్షన్లు ఇవ్వటమే కాదు, ప్రతి ఇంటికి వెళ్ళాం. అంటే చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంటికి మేము తీసుకొచ్చి ఇచ్చాం, ఇంటికి మేము పెన్షన్లు ఇచ్చాము, మీరు ఇవ్వలేరు, తెలుగుదేశం వస్తే మళ్ళీ వాళ్ళు రప్పించుకుంటారు, ఇలాగా తప్పుడు ప్రచారం చేశారు. అయితే ప్రజలు క్లియర్గా చూశారండి. ప్రజలు ఎంత క్లియర్గా చూశారంటే, వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చినా కూడా వాళ్ళు ఏదో వాళ్ళ సొంత సొమ్ము ఇచ్చినట్టు, ఏదో భిక్ష వేసినట్టు, అలాంటి మైండ్ సెట్తో చాలా అంటే కమాండింగ్ లాగా వచ్చి అక్కడ వ్యవహరించే పరిస్థితి. మేము వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గౌరవించుకుని ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళటం జరగడం, అది వాళ్ళు బాగా గమనించారు. ఇంటికి వచ్చి ఇవ్వడం కాదు, ఇంటికి వచ్చి మర్యాదతో ఇవ్వడం అనేది ఫస్ట్ టైం చూశారండి 5 సంవత్సరాల తర్వాత. ఇది ప్రజలు వాళ్ళు ఓట్లు వేసిన ఓట్లు వృధా కాలేదనే దాని మీద క్లారిటీతో ఉన్నారు. మనం కమింగ్ టు పాయింట్, మంత్రులు మీరు చూస్తూనే ఉన్నారు. మంత్రులు ఒకే ఒక్కసారి క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో ఫండమెంటల్స్ మాట్లాడితే మాట్లాడాలి, కానీ ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఆ నిర్ణయాలు కూడా విత్ ఇన్ ద అంటే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆ లైన్లోనే తీసుకుంటున్నారండి. అంతేగాని ప్రజాస్వామ్యానికి బయటికి వెళ్ళి ఏం తీసుకునే పరిస్థితి అయితే ఎక్కడ కనపడట్లేదు. అయితే ఈరోజు వాస్తవానికి చూసుకుంటే మొత్తం ఎవరెవరు ఏంటేంటి, అసలు ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా వచ్చిన అమౌంట్లు ఎగ్జాంపుల్ చేయజేయం చూద్దాం. జలజీవన్ మిషన్, నిన్న కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, మేము కూడా మాట్లాడుతున్నాం అక్కడికక్కడ. జలజీవన్ మిషన్ అనేది ఎంత బ్యూటిఫుల్ స్కీమో, మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకుండా వదిలేసి, అంటే అన్లిమిటెడ్ ఫండ్స్ అండి అది, అలాంటిది మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకుండా దాన్ని పూర్తిగా తొంగలోకి తొక్కేశారు. అంటే మీ కనీసం నీరు కూడా ఇచ్చే పరిస్థితులు లేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు వాటిలోని ఆ కాంట్రాక్ట్లు ఏం చేశారు, ఏ అసలు యాక్చువల్గా షెడ్యూల్ మొత్తం చూస్తే, ఆ టోటల్ మాన్యువల్ చూస్తే, ఎండ్ టు ఎండ్ కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే జలజీవన్ మిషన్ బ్రహ్మాండంగా ఓనర్షిప్ ఇవ్వచ్చండి. ప్రతి ఒక్కరూ ఓనర్షిప్ తీసుకోవచ్చు ఆ వాటర్ మేనేజ్మెంట్కి. అలాంటిది కనీసం ఏదో కొన్ని మొక్కుబడి కార్యక్రమంలో కాంట్రాక్టర్ని పిలడం, అక్కడ పడేయటం, కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడం, రకరకాల అది టోటల్గా ఫెయిల్యూర్ చేసి పడేది. కావాలని అంటే ఫెయిల్యూర్ అవ్వని ప్రోగ్రాంలో కూడా ఫెయిల్యూర్ చేయగలిగే కెపాసిటీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వానికి ఉందండి. ఇలాగ అనేకమైంది ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి, మా ఎలమంచిలి టౌన్లో నిన్న హాస్పిటల్ సిహెచ్సికి వెళ్ళాను. వెళ్తే కొత్త హాస్పిటల్ కట్టారు, అది ఎందుకు కట్టారో ఏం కట్టారో తెలియదండి. ఐడెంటిఫై చేసిన ప్లేస్ మేము అప్పటికీ గొడవ పెడుతున్నాం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా. జస్ట్ 7.5 ఫీట్ రోడ్డుతోని లోపలికి హాస్పిటల్ కట్టారు, అది కూడా జస్ట్ 30% మాత్రమే, అంటే 25-30% బిల్డింగ్ కట్టారండి, ఓపెన్ చేస్తారు. అసలు నాకు అర్థం కాలేదు ఇదేంటిది. ప్రజలకి నిజంగా ప్రజల రిక్వైర్మెంట్కి అది సర్వీస్ ఇస్తుందా, లేకపోతే ఊరికే వీళ్ళు శిలా ఫలకాలు వేసుకోవడానికి
ఇది చేస్తుందా అనేది నాకు అర్థం కాలేదండి. అది ఇలా డబ్బులు వేస్ట్ చేశారు. మనం ఇందాక కూడా మాట్లాడుతున్నారు, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులకి అయితే రోడ్ల మీద మెయిన్ రోడ్ల మీద 2 ఎకరాలు 5 ఎకరాలు తీసేసుకొని పెద్ద బంగ్లాలు కట్టేసుకున్నారు. అలాంటిది హాస్పిటల్స్ హైవే మీద అటాచ్డ్ అయిన ఎలమంచిల్ లాంటి హాస్పిటల్లు హైవేకి దగ్గరలోనో లేకపోతే ఊర్లోనో కట్టుకోవాలి, కానీ ఎక్కడో మూల అది కూడా 7 ఫీట్ రోడ్లోని అంబులెన్స్ వెళ్తుందండి, సందుల్లోకి వెళ్తుంది అంబులెన్స్. కనీసం జ్ఞానం కూడా ఉండాలి కదా. అంటే ఆలోచన విధానం మనం చే 99% ఏ పని చేయలేదు, చేసిన 1% కూడా పరిస్థితులు ఇది. అది గ్రౌండ్ రియాలిటీస్కి దూరంగా అసలు ఎక్కడ కూడా కన్సిడర్ చేయకుండా చేసిన పనులు ఇవి. మేమేం చేసుకోవాలి ఇప్పుడు? ఆ హాస్పిటల్ వదులుకోవాలా, ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా తెలియని పరిస్థితిలో నాకే కాదు అనేక మంది మా ఎమ్మెల్యేలందరికీ కూడా అదే పరిస్థితి ఉంది, మంత్రులకు కూడా అదే పరిస్థితి ఉంది. చేయకుండా ఉన్నా బాగున్నా అనిపించే పరిస్థితికి తీసుకొచ్చారు ఈరోజు. అందులో 5 ఎకరాలు ఉంటాయి, 5 ఎకరాలు 2.5 ఎకరాలు హాస్పిటల్కి ఇచ్చి 2.5 ఎకరాలు ఈ కాలనీ ఇచ్చేసారండి. నేను అంటున్నా ఒక 50,000 జనాభా ఉండే హాస్పిటల్ కట్టేటప్పుడు కొంత ప్లేస్ పెట్టుకొని చేసుకుంటే ఆ హౌసింగ్ వేరే దగ్గరనే ఇచ్చుకోవాల్సింది. ఇలా అనేకమైన అంటే ఇంకేం లేదండి, జస్ట్ వాళ్ళ ఆలోచన లేదు, ఒక అవగాహన లేదు, ఏదీ లేకుండా. అది కూడా మా ఎక్స్ఎమ్మెల్యే ఆయన 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటారు. అసలు ఎలాగ ఎమ్మెల్యే ఎలాగ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో అయిపోయినా నాకు అర్థం కాలే. ఒక ఆలోచన కానీ అవగాహన లేకుండా వీళ్ళంతా ఇలా చేసుకొని తిరిగి ఏమో తెలుగుదేశాన్ని జనసేనని భారతీయ జనతా పార్టీని విమర్శిస్తుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం మేము ఇప్పుడు వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అండి, 100% ఫేసింగ్ ప్రాబ్లమ్. బట్ ప్రజలకు అర్థమైంది, ప్రజలకి చాలా క్లారిటీగా అర్థమైంది, మేము ఇచ్చిన మెజారిటీలు మేము తీసుకున్న నిర్ణయాలు రైట్ నిర్ణయాలు అనేది ఈ రోజుతో యాక్చువల్గా ఈ రోజు సాయంత్రంతో మాకు 4 రోజులు గడుస్తుందండి. మేము ఎమ్మెల్యే మేము పూర్తి చేసుకుంటున్నాం 4 రోజులు. ఈ 4 రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది ఎస్ మనం తీసుకున్న నిర్ణయం కరెక్టు అని, అందుకే మార్చడం అనేది కరెక్ట్ అని చెప్పి విజయనారాయణ గారు. ఓకే విజయ్ కుమార్. శ్రీరామ్ గారు, ఇందాక వైసీపీ కార్యాలయం గురించి మాట్లాడుకున్నాం, సరే అది కోర్టులో ఉంది, పైగా ఒకవేళ అక్రమ నిర్మాణాలు అయితే కూల్చేస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు, ఎట్లాగో ప్రభుత్వ స్థానంలో ఉన్నాయి కాబట్టి గవర్నమెంటు ఒక పార్టీ చేసినటువంటి యాక్టివిటీ కింద. బట్ ఇండివిజువల్స్ ఇష్యూలే చాలా ఉన్నాయి శ్రీరామ్ గారు, వ్యక్తులుగా జరిగిన నష్టం ఎక్కడో ఒకటో రెండో కాదు, ఆల్మోస్ట్ ఆల్ ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో. ఇప్పుడు ఇందాక శిరీష్ గారు చెప్పినట్టుగా కొండ మొత్తం కొట్టేశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మైనింగ్ మీద ఎంక్వైరీ జరుగుతుంది వెంకటరెడ్డి, దానికి సంబంధించి ఏ విధంగా జరిగింది, ఇసుక గురించి జరుగుతూ ఉంది, లిక్కర్ గురించి జరుగుతూ ఉంది. బట్ ఓవరాల్గా జరిగిన దోపిడీదేమో ఒక ఇష్యూ అయితే ప్రతి ప్రాంతంలో దోపిడీ జరిగింది, అవన్నీ ఎంక్వైరీ చేయాలా? అట్లనే ఇండివిజువల్స్ ఆస్తులు లాక్కున్నటువంటి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తులు మళ్ళీ వాళ్ళకి ఇప్పించాలి, ఇది ఎట్లుందంటే ఇంకా వ్యవస్థలన్నీ పనిచేయాలా? అందుకే నేను ఇందాక చెప్పింది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీనికి ఒక సపరేట్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక వ్యవస్థను పెట్టండి, ఒక ఏఎస్ ఆఫీసర్ని పెట్టి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా పెట్టి, ప్రత్యేకించి దానికి మంత్రిత్వ శాఖ ఏం అవసరం లేదు కాబట్టి ఒక ఏదో ఒక ఎవరో ఒక మంత్రికి దానికి ఇన్ఛార్జిగా వేసి ఒక వ్యవస్థను పెడితే ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తాయి. ఇందాక మిత్రుడు హాస్పిటల్స్ గురించి చెప్పాడు, అయితే చాలా వరకు ఇలా జరిగినాయి. కొన్ని హాస్పిటల్స్ లో ఏమైందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు అసలు జనరల్ గా జనరల్ ఫిజిషియన్ లేకుండానే నడిచిపోయినాయి. ఏదో నామకే వాస్తే హాస్పిటల్ పెట్టి జనరల్ ఫిజిషియనే లేకుండా ఎవరో విజిటింగ్ డాక్టర్స్ ని పెట్టి నడిపించారు మొన్నటి దాకా కూడా. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్పెషలిస్ట్ డాక్టర్లు అందరినీ అసలు మొత్తానికే క్యాన్సిల్ చేసేసారు, ఎవరు అసలు డాక్టర్ అనే ఎవరు రాకుండా అయిపోయినాయి కొన్ని హాస్పిటల్స్. అందువల్ల ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ కొన్ని చిన్న సమస్యలు కొన్ని పెద్ద సమస్యలు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం కోసమే ఇందాక నేను ఆ వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పింది. అది అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అంటే అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ అన్ని ఉన్నాయి వీటన్నిటి. అందుకనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒకటి పెట్టమంది. ఇది కాకుండా ఇందాక శిరీష్ అమ్మ చెప్పినట్టు అసలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల మీద ఎంక్వైరీ చేస్తారు, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఏదైతే ఉందో దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి దానికి పరిష్కారం చూపిస్తారు. ఈ పరిష్కారం అనేది ఇంపార్టెంట్, ఊరికే దాన్ని హైలైట్ చేయడం కాదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇన్ని పాపాలు చేశాడు అని ఒక శ్వేతపత్రం విడుదల చేయడం కాదు. శ్వేతపత్రంతో పాటు ప్రతి నియోజకవర్గంలో శ్వేతపత్రం రావాలి, శ్వేతపత్రంతో పాటు దీన్ని పరిష్కారం ఏం చేస్తారు ఇది చెప్పాలి. ఇప్పుడు గతంలో అనేక మంది అవమానాలకు గురైన వాళ్ళు ఉన్నారు,
ఎక్కడో శ్రీకాకుళం నుంచి పెద్దిరెడ్డి గారి నియోజకవర్గాన్ని పొంగనూరుకి వెళ్తే పాపం వాళ్ళు ఏదో సైకిల్ యాత్రకి వెళ్తే వాళ్ళని ఎంత భయంకరంగా రోడ్డు మీద నుంచోబెట్టి బెదిరించారండి. ఇది అసలు రాష్ట్రమా లేకపోతే ఇంకేదన్నానా, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చింది ఆ రోజు. వాళ్ళని కొట్టారు సైకిల్ మీద, సైకిల్ యాత్రని శాంతియుతంగా చేసుకునే వాళ్ళని. సరే పార్టీ ఏదన్నా కానివ్వండి, సరే ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చింది, అసలు వాళ్ళకి జవాబుదారీ చూపిస్తారా చూపించరా మీరు? అక్కడ ఎవరైతే కొట్టారో వాళ్ళని మీరు శిక్షిస్తారని శిక్షించడం మా శిక్షించినట్టు కనపడాలి ప్రజలకు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు, అవమానం పొందిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏ శ్రీకాకుళంలో ఉన్నారో, పలాసలో ఉన్నారో, విజయనగరంలో ఉన్నారో, ఎక్కడున్నారో, వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు మీకోసం అని చెప్పి వాళ్ళు యాత్ర చేస్తే, వాళ్ళని ఆ విధంగా అవమానించి కొడితే, కొట్టడం మాత్రమే కదా అవమానం, దారుణమైన అవమానం. అసలు ఇదేదో మా ఇలాకా, మా ఇలాలోకి మీరు ఎలా వచ్చారా అని మాట్లాడడం ఏదైతే ఉందో, అట్లాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ప్రశాంతమైన పరిస్థితి తీసుకొచ్చేవారము అని చెప్పి చూపించడం కావాలి. దీనికోసం ప్రజలు ఎన్నుకున్నారు. అందుకని ముఖ్యమంత్రి గారి మీద చాలా పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నాయండి, ఆయన మనం అనడానికి లేదు. అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి కూడా చాలా పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నాయి. కాకినాడ విషయం ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చూస్తున్నారు, వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయి, ప్రజా సమస్యలు, నేను చెప్పాను ఇందాక హాస్పిటల్లో డాక్టర్లు లేకుండా పోయారు. సరే హాస్పిటల్ అంటూ కనీసం ఉంది, కొన్ని సందర్భాల్లో విజయ్ చెప్పినట్టు కొన్ని ఇష్టారాజ్యంగా కట్టిన ఉన్నాయి, కానీ సిటీల్లో కూడా కొన్ని చోట్ల హాస్పిటల్ పెట్టిన ఇప్పుడు నిరుపయోగం అయిపోతున్నాయి. ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఒక వ్యవస్థ ఉండాలి. వ్యవస్థ ఉంటే కనుక అప్పుడు భారం అనేది ముఖ్యమంత్రి గారి మీద తగ్గిపోతుంది, ఉప ముఖ్యమంత్రి గారి మీద తగ్గిపోతుంది. లేదా ప్రతిదానికి కూడా అందరి వేళ్ళు వీళ్ళిద్దరి మీద చూపిస్తాయి. ఇప్పుడు విజయ్ గారి నియోజకవర్గం ఏదో జరిగిందని కూడా విజయ్ గారిని అనరు, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని నేను గెలిపించాం. ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని వేస్తారు గవ్వుకున, లేకపోతే ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని వేస్తారు గవ్వుకున. అందుకని వాళ్ళ మీద చాలా పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనేక ఉన్నాయి, వీటిని పరిష్కరించడానికి ఒక వ్యవస్థ కావాలి. అలాగే మీరు చెప్పినట్టు ఇందాక ప్రజల్ని కలవడానికి ఒక వ్యవస్థ కావాలి. ప్రజలు అంటే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారే కాదు, ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రజలు ఫ్రీగా వెళ్ళి ఎమ్మెల్యేలను కలవడానికి వాళ్ళు రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కలవడం కొంతమంది ఓ వెళ్ళిపోతారు, పుష్పగుచ్చాలు ఇస్తారు, వీటిని చూసి ఆనందపడకండి. వచ్చిన వాళ్ళు ఏ సమస్య చెప్పారో ఆ సమస్యని ఎలా పరిష్కరిస్తారు అన్న దాని మీద రాబోయే రోజుల్లో మీ ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే వాళ్ళని తీసి వీళ్ళని పెట్టాం అన్నట్టే అవుతుంది. ఇందాక శిరీషమ్మ చెప్పినట్టు 5 సంవత్సరాలు చెప్పి వాళ్ళు అరాజకాలు చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు అనుకోండి, వాళ్ళేంటి హ్యాపీగా వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంకో 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ 5 ఏళ్ళు వీళ్ళకి గత 5 ఏళ్ళు మేము సంపాదించుకున్నాం, ఓకే మనం రెస్ట్ తీసుకుందాం, ఈ 5 ఏళ్ళు వీళ్ళు సంపాదించుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు మనం సంపాదించుకుందాంలే అన్నట్లాగా అయిపోతుంది వ్యవస్థ. అట్లా ఉండకుండా జవాబుదారితనం, దీనికోసం ఈ ముగ్గురు కలిసిన పార్టీ కూటమి ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చారు. ఆ జవాబుదారితనాన్ని చూపించాల్సిన బాధ్యత ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అందుకే నేను చెప్తున్నా మీ మీద బాధ్యతను తగ్గించుకోవడానికి ఒక వ్యవస్థను పెట్టండి, అప్పుడు ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. ఓకే శ్రీరామ్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చిస్తాం సార్. వెల్కమ్ బ్యాక్. గౌ శిరీష్ గారితో మాట్లాడదాం. శిరీష్ గారు, వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, పోలవరం మీద అయిపోయింది, బహుశా ఇవాళ అమరావతి మీద శ్వేతపత్రం ఉన్నట్టుగా ఉంది. ఇదేమో పరిస్థితులు తెలియజేయటం, 5 ఏళ్లలో ఏం జరిగింది విధ్వంసం మీద ఒకటి. బట్ అదే సమయంలో పాలసీలు ఉన్నాయి. ఇప్పుడు ఇసుక పాలసీని కొత్తగా తీసుకురావాలి, గతంలో జరిగిన ఇసుక తెలుసు, ఇప్పటికి కూడా ఇంకా వైసీపీ నేతల చేతుల్లోనే ఇసుక డంపులు ఉన్నాయని చెప్పని చెప్తా ఉన్నారు. నిన్న రివ్యూ మీటింగ్లో కూడా డైరెక్టర్ చెప్పారట, ఇంకా మీరు స్వాధీనం చేసుకోలేదని అడిగారు సీఎం గారు అని చెప్పినట్లు. ఇంకా లిక్కర్ గురించి అయితే చెప్పే పని లేదు, దానికి అసలు కొత్త సిస్టమ్ ఏం తీసుకురావాలో ఇంకా దాని మీద మీరు విధి విధానాలు తయారీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఓ పక్కేమో ఈ విధ్వంసాన్ని నుంచి, ఈ విధ్వంసం ఎలా జరిగిందో చెప్పడం ఒక కాన్సెప్ట్ అయితే, రెండో వైపు దీన్ని బాగు చేసే కార్యక్రమం కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. శిరీష్ గారు, విజయ్ గారు, శ్వేతపత్రం అనే పదం కనీసం గత 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న వారికి ఒక్కరికి కూడా తెలియదండి. ఉదాహరణ మా కాన్స్టిట్యూన్సీ లో పనిచేసిన మంత్రి గారికి, గత మంత్రి గారికి ఏం చేశారు ఏం చేశారు గౌత కుటుంబం అని మాట్లాడుతున్నప్పుడు, మేము ఏం చేశామో గత 5 సంవత్సరాలు పోనీ 25-30 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాల్లోని శ్వేతపత్రం రిలీజ్ చేస్తాను, మీరు మాట్లాడగలరా అని ఒక గౌరవంగా నా తండ్రి గౌత శ్యామ్ సుందర్ శివాజీ గారు అడిగితే, కనీసం ముందుకు రాకుండా నీకు నేను సమాధానం చెప్పేదేంటి, నీకు కావాలంటే మా సోషల్ మీడియా వాళ్ళు సమాధానం చెప్తారని విర్రవీగిన వ్యక్తి. ఎందుకని అంటున్నానంటే, శ్వేతపత్రం అన్నది ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తాను, అప్పుడు గెలిచిన 153 మందిలోని
అంతమందికి కూడా తెలిసి ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా అది చేయాల్సిన అవసరం ఉంది, చేసి తీరాలి కూడా. గత 5 సంవత్సరాల్లో మాకు తెలిసింది కొంతేనండి, ఏదో కొండ తినేశాడు, ఒక అడవులు మింగేశాడు అని నేను చెప్తున్నాను. కానీ ఎంత మనకి తెలియంది, ఎందుకంటే ఇప్పటికి పూర్తిగా అర్థం చేసుకున్నామన్నా ఈ మైనింగ్ లో కానీ శాండ్ ల్యాండ్ మైనింగ్ వైన్ వీటిలో జరిగినవి ఇంకా 40-50% జనాలకి తెలుసు ఆరు మాకు తెలుసు, తెలియంది చాలా ఉంది. అవన్నీ కూడా జనాల ముందు పెట్టాలి. ఇందాక చెప్పిందే విజయ్ గారు, ఇంత ఇంత ఆక్రమణ, ఇంత బరితెగింప 5 సంవత్సరాల్లో ప్రజల సొమ్ముని, ప్రజలకి రావాల్సిన దాన్ని ప్రజలకి కనీసం ఖర్చు పెట్టకుండా, ఒక ఇరిగేషన్ మీద 1 రూపాయి ఖర్చు పెట్టలేదు విజయ్ గారు, దాని మీద ముందు శ్వేతపత్రం రావాలి. ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ మీద కూడా 1 రూపాయి ఖర్చు పెట్టలేదు గత ప్రభుత్వం. ఇంకా వీళ్ళు రైతుల గురించి మాట్లాడతారు, రైతులకి నీరు ఇవ్వకుండా పంట పొలాలకి వీళ్ళు రైతు రాజ్యం అంటారు. అలాంటివన్నీ ప్రజల ముందుకు రావాలి. ప్రజల ముందుకు వచ్చాక ఈ 5 సంవత్సరాల్లో వారు చేసిన దోపిడీ, వాళ్ళ రాష్ట్రాలని ఎంత అప్పుల్లో ముంచారో, ఇవన్నీ వచ్చాకనే రేపుదే ఇప్పటి నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా. విజయ్ గారు గతంలో లేదు, మనం చేసే ప్రతి పనిని ఈరోజు ప్రజలు చూస్తున్నారు, అడుగుతున్నారు. వీలైతే ఓపెన్ గా మన మీద కామెంట్ పెడుతున్నారు. మనం చెప్పక్కర్లేదు అనుకుంటే వీ హావ్ టు టెల్ దెమ్, అట్లీస్ట్ చెప్తే ఎన్నికల్లో కూడా చెప్పగలగాలి మనం. అలాంటి పారదర్శకత ఉండాలంటే చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో జరిగిన సాక్ష్యాలతో సహా నిజంగా అవి చేయకపోతే వైసీపీ నాయకుల్ని టీవీల ముందుకు వచ్చి మాట్లాడమనండి, చేస్తుంటే నోరు మూసుకుంటారు. అవన్నీ ప్రజలకు తెలియాలి. మాకు తెలిసింది చాలా కొంత, తెలియంది చాలా ఎక్కువ ఉంది. దోపిడీ మామూలు దోపిడీ జరగలేదు, లక్షల కోట్లతో జరిగింది ప్రజాధనం. మొన్న ఎవరో మాట్లాడుతున్నారు ప్రజాధనం వేస్ట్ చేశారు, విజయ్ గారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి 3 రంగులకి ఎంత ప్రజాధనం వీళ్ళు వ్యర్థం చేశారో. వేసినందుకు ఒక డబ్బులు వేస్ట్ అయితే దానికి మళ్ళీ సుప్రీంకోర్టు, హైకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎవరు సొమ్ము అండి? ఖాళీగా కూర్చోక చేసిన పని కదా ఇవన్నీ. విలియంపు ఇరిగేషన్ మీద 1 రూపాయి పెట్టడానికి లేదు. ఈ రోజు నీళ్లు లేవు, నీళ్లు లేవు, కాలువలు నడుస్తుంటే ఎక్కడ ఉంటాయండి? జంగిల్ క్లియరెన్స్ ఇప్పుడు చేయిస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో కనీసం రైతులకి ఏమనంటే పెన్షన్లు ఇస్తున్నాం కదా, నువ్వు ఇచ్చే 3,000-2,500 పెన్షన్తో రైతులకు నీళ్ళు వస్తాయా? మొదటి 2 సంవత్సరాలు కనీసం వర్షాలు పడ్డాయి, రైతులు ఏదో పాపం తన చేతనైనా చేసుకున్నారు. గత 2 సంవత్సరాలు వర్షాలు లేవు. ఏంటండి నువ్వు ఇచ్చే పెన్షన్ రైతులకు సరిపోతుంది? ఇవన్నీ ప్రజల ధనం వృధా చేయడం కదా. అరే ఒక ప్రభుత్వం ఇరిగేషన్ మీద 1 రూపాయి ఖర్చు పెట్టుకోవడం ఏంటండి విజయ్ గారు? ఇలాంటి పచ్చి నిజాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వెళ్ళాలి. నేను కానీ సోదరులు కానీ ఇంకా చెప్పాలి. ఈరోజు అధికారంలోకి వచ్చేసాము, మనం గెలిచిపోయాము అయిపోయిందంటే కాదు, వాళ్ళు మాకంటే ఎక్కువ రెడీగా ఉన్నారు. అబద్ధాలతో సోషల్ మీడియాలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, అబద్ధాలతో మా మీదకి రావడానికి సోషల్ మీడియాలో రెడీగా ఉన్నారు. అవన్నీ ఖండిస్తూ వెళ్ళాలి. ఎవడు తప్పు చెప్పినా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరిగితే వాటి మీద ఒక శిక్ష రావాలి విజయ్ గారు. సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తుంది, వాటిలో నిజాలే రావాలి. నిజం కానప్పుడు అది ప్రభుత్వం కానీ మేం కానీ అడగాలి, ఎవరు వివరించు నువ్వు ఈరోజు నిజాలు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావని. లేకపోతే మళ్ళీ ప్రజల్ని తప్పు దారి పట్టించే ప్రమాదం ఉంది నిజంగా. ఎందుకంటే ఏ సోషల్ మీడియా ద్వారా మేము అందరం విక్టిమ్ అయ్యామో, ఏ సోషల్ మీడియా ద్వారా ఈరోజు ప్రజల్ని ఎదుర్కొన్నామో, ప్రజలకు నిజాలు, సారీ ఈ ప్రతిభ అప్పటి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నామో, ప్రజలకు నిజాలు చెప్పామో, అదే సోషల్ మీడియాలో మార్ఫింగ్ల ద్వారా అబద్ధాలు వెళ్తున్నాయి. 2 రోజుల క్రితం మీరు చూశారు ఎక్కడో మహారాష్ట్రలో, తమిళనాడులో ఒక వీధి బండ్ల మీద దాడి జరిగింది, దాన్ని ఆంధ్రాలోని ప్రజల మీద దాస్తికం చూపిస్తున్నారు. వాటి మీద కూడా యాక్షన్ ప్రభుత్వం తీసుకోవాలి. ఎవడు సోషల్ మీడియాలో అబద్ధం వార్తలు పెట్టడానికి భయపడాలి. నిజాలు ఉన్నాయో పెట్టమనండి. గతంలో మేము నిజాలతో వచ్చాం. ఈ పేపర్లు సగం 100కి 80% కాదు 90% మీడియా మాకు సహకరించకపోయినా, మీలాంటి వాళ్ళు అండగా నిలుస్తున్నా అయినా మేము తీసుకొని వచ్చాం. సోషల్ మీడియాలో నిజం చెప్పాం కాబట్టి ఎవరికి భయపడలేదు. కానీ ఈరోజు మళ్ళీ సిగ్గు పడలేదండి, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఓడిన 4 రోజులైనా వీళ్ళు ఓటమి భయంతో కాదు, ప్రజలు ఇంత ఘోరంగా ఓడించారని సిగ్గుతో లోపల ఉంటారనుకుంటే అప్పలరాజు లాంటి వాళ్ళు సిగ్గు పడకుండా ప్రజలు ముందుకు వచ్చి, కాకపోతే ఆయన మీడియా ఆ సాక్షి తప్పితే ఇందులోకి రావట్లే, ఆయన అబద్ధాలతో రెడీ అవుతున్నారు. ఈ రోజు నమ్మకపోవచ్చు, రేపు నమ్మచ్చు, ఒకటే పాడిందే పాడరా పాసిపల్ల దాస్తారని వీళ్ళకి నమ్మే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. 11 సీట్లైనా రాకూడదు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి. అవినాష్ రెడ్డి ఎలా గెలిచాడో నాకు ఇంకా ఈ రోజుకి అర్థం కావట్లేదు. అంత స్పష్టంగా బాబాయ్ హత్యలో ఆయన తాలూకు పాత్ర ఎంతుందో, అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఎక్కిస్తే షర్మిలను గెలిపించకపోవచ్చు,
అవినాష్ రెడ్డికి మళ్ళీ ఎంపీగా గెలిపించారంటే ఇంకా కొంతమంది ప్రజలు ఉన్నారు, 11 మందికి గెలిపించిన ఎంత శాతం ప్రజలు ఉన్నారు, వీళ్ళ అబద్ధాలని నిజాలుగా నమ్మిన వాళ్ళు. అదే ప్రయోగంతో మళ్ళీ ఈ రోజు వైసీపీ ప్రభుత్వం రెడీ అయిపోయింది అబద్ధాలు చెప్పడానికి. చంద్రబాబు నాయుడు గారు గాని, ముఖ్యంగా ఫెరోషియస్ గా ముందుకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని, సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టిన వాళ్ళ మీద ఒక యాక్షన్ ఉండాలి. అది నిజమా, మేము సరిదిద్దుకుంటాం, దాని మీద చర్యలు తీసుకుంటాం. అంతేగాని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి అబద్ధాలు తేలితే మాత్రం ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలాగా రావాలి విజయ్ గారు. ఓకే సురేష్ గారు, విజయ్ కుమార్ గారు, ఈ ఆడపిల్లల అదృశ్యం మీద దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు ఒక 6 నెలల క్రితం కూడా చాలా సీరియస్ కామెంట్ చేశారు. 30,000 మంది కనిపించకుండా పోయారనేది, నిన్న దాని మీద ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక వ్యాఖ్య చేశారన్న పోలీసులతోటి, ఒక ఇష్యూలో 9 నెలల క్రితం మిస్ అయినటువంటి ఒక యువత విషయంలో ఆయన ఇమీడియట్గా పోలీసులకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు పోలీసులు ఇమీడియట్గా వితిన్ డేస్లో 10 రోజుల్లో ఆ యువతని జమ్మూ నుంచి తీసుకొచ్చినట్టున్నారు విజయవాడకి. బట్ ఇలాంటివి సరే ఎందుకోసం వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది, అంటే కొన్నేమో అక్రమ రవాణా ఉండొచ్చు కొంతమంది, కొంతమంది సరే ఇతరత్ర ఇష్యూస్తో కూడా వెళ్ళి ఉండొచ్చు. బట్ ఇటువంటివి మొత్తం కూడా కారణాలు అన్వేషించి ఈ యువతుల అదృశ్యం అనేది బహుశా రాబోయే రోజుల్లో జరగకుండా ఉండే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఉండాల్సిన అవసరం ఉందనేది. విజయ్ కుమార్ గారు, అదే విజయనారాయణ గారు, ఇప్పుడు వాస్తవానికి ఎవరన్నా ఇండివిజువల్ ఏదన్నా తప్పిపోతే వాళ్ళు 100% గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ పరిస్థితి మనం ఇండివిజువల్కి సపోర్ట్ చేసి వాళ్ళ ఇష్యూస్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఏ గవర్నమెంట్ చాలా పవర్ వాడుకొని పవర్ని ఇది చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా వదిలేశారండి. ఎవరు ఏం కంప్లైంట్ ఇచ్చినా చాలామంది కంప్లైంట్ కూడా ఇవ్వలే. అంటే ఈ పోలీసు వాళ్ళు కేసులు ఎక్కువైపోతాయి అని చెప్పి ఆ కేసుల కోసం కూడా చాలా దగ్గర నేను చూశాను ఎఫ్ఐఆర్లు కట్టకుండా. విజయ్ కుమార్ గారు సార్, హలో, మాట్లాడు. చాలా చాలా దగ్గర ఈవెన్ పోలీసులు కూడా కనీసం వాళ్ళ రికార్డ్స్లోని తగ్గించుకోవడం కోసం ఈవెన్ కేసులు కూడా పెట్టలేని పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ 100% ప్రజల కోసం పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. ప్రజలకు అండదండగా ఉండాలి, గవర్నమెంట్ అండదండగా ఉండాలి. వాళ్ళు ఇండివిజువల్గా అయితే వాళ్ళు చాలా వాళ్ళు ఎక్కడ ఎతకలేరు, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అది గవర్నమెంట్ పూర్తిగా సెక్యూర్ చేసి గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా వదిలేసింది. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇండివిజువల్ని కూడా సపోర్ట్ చేయాలండి. మామూలుగా అయితే పవర్ని పవర్ఫుల్గా వాడే పరిస్థితి అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మన మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా మోడీ గారు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది చూస్తారు. అదే దీంట్లో ఒకరోజు ఏదో మేము మాట్లాడింది కాదు, ఏదో మేము ఆ రోజు అపోజిషన్ పార్టీలో ఉన్నామని చెప్పి అధికార పార్టీ మీద బురద జల్లడం కాదు. దాని మీద పూర్తిగా మేము అవగాహన తెచ్చుకున్నాం, ఎలా చేయాలనే దాని మీద క్లియర్గా ఉన్నాం, అలాగే నడుస్తూ ఉన్నాం. ఈ 1 మంత్లోనే మీరు చూస్తుంటే అనేకమైన మేమైతే రైజ్ చేసిన పాయింట్స్ ఉన్నాయో ప్రతి పాయింట్ మీద కూడా చాలా క్లారిటీగా ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు సివిల్ సప్లైస్ చూడండి, సివిల్ సప్లైస్ మేము ఈ 1 మంత్లోని మేము చేసిన పురోగతి మామూలు పురోగతి కాదు. అలాగే హోము, అలాగే ల్యాండ్ ఆర్డర్, అలాగే పిఆర్, అలాగే ఆర్ఎండ్బి, ఎవ్రీథింగ్, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఈరోజు మేము పురోగతి చేసింది 1 మంత్. అదే మీకు చెప్తున్నా, ఈరోజు మేము గెలిచి 1 మంత్ అవుతుందండి. అంటే ప్రభుత్వం స్థాపించి 1 మంత్ కాదు, గెలిచి 1 మంత్ అవుతుంది ఈ రోజుకి. నేను 100% ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. మేము ఏదైతే రేస్ చేసిన పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నింటి మీద కూడా చిత్తశుద్ధితో వర్క్ చేసి వాటిల్లో మేము ఏం చెయ్యాలో, ఏమి గత ప్రభుత్వం మిస్ అయ్యిందో, ఏమి గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందో, గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందో, ఇవన్నిటినీ కూడా మేము గాడిలో పెట్టాల్సిన బాధ్యత మాకుంది. మేము చేస్తున్నాం, ఆ దిశగానే ముందుకెళ్తున్నామండి. ఓకే విజయ్ కుమార్. శ్రీరామ్ గారు, ఇందాక రైస్ గురించి వచ్చింది, కాకినాడలో జరిగినటువంటి ఇష్యూస్ మీద. బట్ 2-3 రోజుల పాటు అక్కడే మకాం వేసి నదిల మనోహర్ గారు ఏ విధంగా బియ్యం, రేషన్ బియ్యం ఏ విధంగా కొంతమంది కొనేసి దాన్ని మళ్ళీ అక్కడి నుంచి ఏదో సంథింగ్ పాలిష్ చేసో, నౌకలుగా మార్చో, విదేశాలకు ఎట్లా ఎగుమతి చేస్తున్నారు, దానికి ఎవరెవరు బాధ్యులు, ఇవన్నీ కూడా గతంలో ఆరోపణలు వచ్చినాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆరోపణలకే పరిమితం కాకుండా ఇప్పుడు వాటి మీద ఎంక్వైరీలు చేసి మొత్తం కూడా బయటది. ఇలాంటివి ఈ రైస్ ఒక్కటే కాదు, ఇలాంటి అన్ని అంశాల మీద కూడా జరగాలి. జరగాలంటే మీరు అన్నట్టుగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం ఒకటను, ఈ ఎంక్వైరీలకు సంబంధించి కూడా మరి కమిషన్లా, ఎన్ని కమిషన్లు వేయాలి, ఎంతమంది కావాలో, అదొక పెద్ద విషయమే. శ్రీరామ్ గారు, కమిషన్లు అంత అవసరం లేదు, కానీ పోలీస్ వ్యవస్థని ప్రక్షాళనకు వెళ్తే సరిపోతుందండి. కమిషన్లు వేసినా కూడా ఏమవుతుంది, వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ల వల్ల అయ్యేది కాదు, పోయేది కాదు. పోలీస్ వ్యవస్థ కనుక పర్ఫెక్ట్ గా పనిచేస్తే
ఇలాంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. సివిల్ సప్లైస్ విషయంలో మెచ్చుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే అది కనబడుతోంది, చర్యలు తీసుకుంటున్నారు అని కనబడుతోంది. ఇందాక కూడా నేను చెప్తున్నా, చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడు చర్యలు తీసుకున్నట్టు కనపడడం కూడా చాలా ఇంపార్టెంట్. రిజల్ట్ అనేది చూపించడం, రిజల్ట్ అనేది చూపించి రిజల్ట్ దిశగా ఖచ్చితంగా సివిల్ సప్లైస్ లో కొంత పురోగతి కనిపిస్తోంది. అలాగా ప్రతి మినిస్టర్, ఇప్పుడు మన సివిల్ సప్లై గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం అంటే మిగతా మినిస్టర్ల గురించి మనం మాట్లాడుకోవట్లేదంటే టైం కొంచెం, అప్పుడే మనం ఎవరిని ఏమనాల్సిన పని లేదు, జస్ట్ ఈ మధ్య వచ్చారు కాబట్టి. ఆ యాక్టివిజం ఏదైతే సివిల్ సప్లైస్ లో ఒక యాక్టివిజం జరుగుతుందో, ఆ యాక్టివిజం అనేది ప్రతి దాంట్లోనూ కనపడాలి. ముఖ్యంగా ఇవాళ జనసేనకు సంబంధించిన వాళ్ళు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. విశాఖపట్నాన్ని అద్భుతంగా డెవలప్ చేయడానికి ఒకే మినిస్టర్ చాలు వాళ్ళకి, రెండు సినిమాకి సంబంధించి అలాగే పర్యాటకానికి సంబంధించి రెండు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. విశాఖపట్నం అనేది రాష్ట్రానికి ఎక్కువ రెవెన్యూ ఇస్తున్న ప్లేసు మొత్తం స్టేట్ మొత్తం మీద. అట్లా దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా చేయాలంటే పర్యాటకంగా కూడా మొన్న ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మునిగిపోయిన, విరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూసాం. అట్లా కాకుండా ఈ పర్ఫెక్ట్ గా పర్యాటకాన్ని కనుక డెవలప్ చేస్తే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక టెంపుల్ టూరిజం గురించి మాట్లాడారు, 10 సార్లు మాట్లాడారు ఒకసారి కాదు. ఆ టెంపుల్ టూరిజం గురించి కూడా ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకుంటే కనుక, ఆ యాక్టివిజం కనుక అక్కడ కూడా చూపిస్తే, సినిమా ఇండస్ట్రీ విశాఖపట్నానికి వచ్చేలాగా చేయడం ఒకటి, ఈ టూరిజం విషయంలో కనుక చర్యలు తీసుకుంటే. నిన్న కాక మొన్న ప్రధానమంత్రి గారు అరకు కాఫీ గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు అరకు కాఫీ గురించి ఇక్కడ బిజినెస్ సమ్మిట్లు పెట్టినప్పుడు ప్రత్యేకించి వాళ్ళందరికీ తాగించి దాని గురించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2014-19 మధ్యలో చేసేవాడు. సో అట్లా దాన్ని డెవలప్ చేయడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో. వాటిని మీరు ఎంత బాగా చేయగలరు అనేది చాలా ఇంపార్టెంట్. కోస్తా తీరం ఉంది, ఆ కోస్తా తీరాన్ని చాలా ఎంత బాగా ఉపయోగించుకుంటారు అనేది ఒకటి. ఇలాంటివన్నీ ఉన్న అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన అందుకని దీనికి ఒక వ్యవస్థను పెడితే కనుక వాళ్ళు దేనికి దానికి సాగ్రిగేట్ చేసేస్తారు. అనేక సమస్యలు వస్తాయి ప్రజల నుంచి, ఇది ఈ డిపార్ట్మెంట్, ఇది ఈ డిపార్ట్మెంట్, ఇది ఈ డిపార్ట్మెంట్ అని సాగ్రిగేట్ చేసి వాళ్ళకి పంపించేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. సో అందువల్ల దానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను పెడితే బాగుంటుంది. తర్వాత ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, మన విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళే బాధితులు ఉన్నారు, వీళ్ళందరి మీద పోలీస్ వ్యవస్థను, అందుకే చెప్పి పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన చేయాలి. వీళ్ళని అనవసరంగా కొట్టడం కానీ, హింసించడం కానీ, పంచగర సందీప్ని కానీ వీళ్ళని హింసించిన వాళ్ళందరి మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరైతే ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఎవరైతే దాష్టికాలు చేసిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళని మళ్ళీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటున్నారన్న వార్తలు వచ్చేస్తున్నాయి అప్పుడే, ఇది కట్ చేయాలి ఇమీడియట్ గా. ఇలాంటి వార్తలు వచ్చినాయంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏంటంటే, గతంలో సలహాదారుల వ్యవస్థని అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకుండా చక్కగా ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళని సలహాదారులుగా పెట్టుకుంటే కనుక పని భారం తగ్గుతుంది. అదేవిధంగా తిరుమలని ప్రక్షాళన చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో, ఆ తిరుమలను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్నారు. కాబట్టి ఇట్లాంటివన్నీ అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా వచ్చిన 4 రోజులు ఓన్లీ వచ్చింది, 15 రోజులు 20 రోజులు బట్టి చేస్తున్నారు. సో ఇప్పుడే మనం అంటానికి వెళ్ళలేదు. నేనేమంటున్నా అంటే, దయచేసి ముఖ్యమంత్రి గారి పనిభారాన్ని తగ్గించుకుని దానికి ఒక సరైన వ్యవస్థలు ఎక్కడికక్కడ ఛానలైజ్ చేసుకుంటూ కనుక వెళ్ళిపోతే ఈజీ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ శ్రీరామ్ గారు, శిరీష్ గారు, విజయ్ కుమార్ గారు చర్చలు వాళ్ళందుకు. ఇది రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్ వెళ్ళి కలుద్దాం.